సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఏపీ టెన్త్ ఇంటర్వల్ పరిస్థితి ఏంటి. సో ఎగ్జామ్స్ గురించి సో చాలామంది అయితే ఫైట్ చేస్తున్నారు కదా. సో దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది అండ్ ఇది ఎటువంటి హోప్స్ పెంచడానికి అయితే కాదు, న్యూస్ అయితే వచ్చింది. సో ఆ న్యూస్ గురించి అయితే మీకు చెప్పడం కోసం మేము అలా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. మన టార్గెట్ వచ్చేసి 50 లైక్స్. సో మీరు 50 లైక్స్ అనేది అయితే చేస్తారనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఎటువంటి ఫేక్ న్యూస్ కాదు, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి. సపోజ్ మీ స్క్రీన్ మీద చూసినా కదా మనం ఏంటంటే ఎగ్జామ్స్ పెట్టాలా వద్దా అని చెప్పి టైటిల్ అయితే పెట్టారు. కింద కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫైర్ ఏంటంటే సో రోజు రోజుకి కరోనా కేసెస్ అనేవి అయితే నమోదు అవుతూ వస్తున్నాయి. అయితే ఈ టైంలో సో ఈ టైంలో మనకి ఏంటంటే 10th క్లాస్ అంతేకాకుండా ఇంటర్ ఎగ్జామ్స్ సో పెట్టడం మంచిది కాదని చెప్పేసి సో అటు సిబిఎస్ఈ వాళ్ళు కావచ్చు, ఐసీఎస్ఈ వాళ్ళు కావచ్చు అండ్ అంతేకాకుండా తెలంగాణ వాళ్ళు అండ్ మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అనేవి అయితే రద్దు చేస్తారనమాట. అయితే మన ఏపీ గవర్నమెంట్లో ఏంటంటే సో ఎగ్జామ్స్ అనేవి అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే నష్టపోకుండా ఉండడం కోసం మేము ఎగ్జామ్స్ అనేవి అయితే పెడుతున్నాము. సో కాబట్టి మేము ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది ఏ టైం అయితే పెట్టామో ఆ టైంని ఖచ్చితంగా పెడతామని చెప్పేసి అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో అదే టైంకి మనకి మే 2nd నుంచి లాక్డౌన్ అనేది అయితే మే 2nd తర్వాత ఏ రోజైనా లాక్డౌన్ ఉండొచ్చు అని చెప్పేసి అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే వచ్చింది న్యూస్ అనేది అయితే. దీనికి సంబంధించి ఏంటంటే సో చాలామంది సో ఎగ్జామ్స్ అసలు ఉండవు, క్యాన్సిల్ అవుతాయి ఇలాగైతే మనకి చెప్తున్నారు. సో మరి ఇది ఎంతవరకు నిజమన్నది అయితే ఇంకా మనకి ఏపీ గవర్నమెంట్ నుంచి స్పష్టత అయితే రావాలి. చాలామంది అయితే ఫైట్ అయితే చేస్తున్నారు, అటు స్టూడెంట్స్ కమిటీస్ వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు అండ్ ఇంకా మిగిలిన పార్టీస్ కావచ్చు. సో చాలామంది అయితే ఫైట్ చేస్తున్నారు సో ఎగ్జామ్స్ అనేవి అయితే ఈ టైంలో మంచిది కాదు, సో కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మరి ఆ పోరాటం అనేది అయితే ఎంతవరకు కరెక్ట్ అవుతుందో, విజయం సాధిస్తారో చూద్దాం మరి. అయితే మీరేమనుకుంటున్నారు, సో అంటే మీరు ఎగ్జామ్స్ పెడితే మంచిది అనుకుంటున్నారా లేదా క్యాన్సిల్ చేస్తే మంచిది అనుకుంటున్నారా, సో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో నేనేమి ఇక్కడ సో ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయని అక్కడ చెప్పట్లేదు. సో మనకి ఒక ఛాన్స్ హోప్ అనేది అయితే ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నాను. అంటే న్యూస్ వచ్చింది కాబట్టి చెప్పాను. సో కాబట్టి కామెంట్స్ అనేవి అయితే మంచిగా అయితే చేయండి. అండ్ వీడియో అనేది అయితే మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి. దిస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్.